welcome back to my channel. Ella unnarandru bonnara neenaithe chala chala bonnanandi meer ela unnaro comment rupula telipinchandi. Ee roju topic entante top cutting and stitching andi frock models lo top vastunna kadandi then cutting and stitching aithe nenu ee video lo chubiddam anukuntunnanu. Then kanna munda top e vidhanga vachindo chubichestanu chuseyandi. Chudandi frock aithe idi neenaithe 2 meters flap teeskunnanandi. I have put off slips 2.5 and 3x4 slips. I have 2 meters of slips. I have put off slips. Look at the slips. I have put off slips. Neck is the front. I have put it in open. Back is the round shape పెట్టేసుకున్నానండి చూడండి బ్యాక్ అయితే రౌండ్ పెట్టేసుకున్నాను ఫ్రంట్ మాత్రమే చిన్న ఓపెన్ అనేది ఇచ్చుకున్నానండి ఓకే చూసారా ఇక్కడ అయితే కుచ్చీలు అనేవి పెట్టేసుకొని టాప్ అయితే సింపుల్ గా పెట్టుకున్నానండి ఇంకోటి ఏంటంటే మనం ఈ టాప్ అయితే డాట్స్ కూడా వేసుకున్నాను చూడండి ఈ విధంగా డాట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన షేప్ అనేది కరెక్ట్ గా ఉంటుంది దెన్ గురించి నేను Front darts waist kunnanu, back darts waist kunnanu andi. Ee frock aithe full frock aithe ee vidhanga undandi. Inka length aithe chudichandi. Ee vidhanga full frock aithe undi. Deenikaithe kinnana aithe ee border anedi ee vidhanga vachindandi. Chudandi ee vidhanga vachindi. Okay. ఈ విధంగా వచ్చింది నేనైతే కిన్న స్కర్ట్ కింద అయితే ఇదిలా ఉంచాను ఇదైతే చాలా చాలా బాగుంది వేసుకొని చూపిస్తాను చూసేయండి ఇది గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన గాని సింబల్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి నేనైతే ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి ఇది బయటన తీసుకున్నాను ఓన్లీ టాప్ కుట్టుకుందాం అని తీసుకున్నానండి 2 మీటర్స్ ఫ్రాక్ మోడల్ కుట్టుకుందాం అని ఒక ట్రెండ్ లో ఫ్రాక్ మోడల్స్ కదండి కొనే అందుకే నేను ఈ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్యూర్ కాటన్ అండి బాగుంది ఇప్పుడైతే టాప్ ఏ విధంగా కుట్టుకోవాలి అండ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చెప్తాను చూసేయండి ముందుగా అయితే కటింగ్ చేపిస్తున్నాను చూడండి టాప్ ఏ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నానండి చూడండి కట్చిల్ లేకుండా ముందు మార్కింగ్ అనేది మీకు చూపించేస్తున్నాను ఇప్పుడైతే టేప్ తో చూపిస్తున్నాను చూడండి ఫుల్ లెంత్ అయితే 15 అండి నేను టోటల్ గా అయితే 16 ఇ పెట్టుకున్నాను ఎగిస్ట్రా అనేది 1 ఇంచ్ పెట్టుకున్నానండి చూడండి అక్కడైతే చిన్న క్రాస్ పెట్టుకున్నాను 15 ఇంచెస్ కి క్రాస్ అనేది నేను పెట్టుకున్నానండి ఎగిస్ట్రాగా అయితే 2 ఇంచెస్ కచ్చిల అయితే 2 ఇంచెస్ పెట్టుకున్నాను చూసేయండి ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాను ఇదైతే 3 అండి నెక్ నేను 3 పెట్టుకున్నాను ఆర్మ్ హోల్ కోసం అయితే 5 అండ్ హాఫ్ చూడండి 5 అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ కోసం అయితే 1 ఇంచెస్ లోపలికి మార్కింగ్ చేసుకున్నాను చూడండి ఓకే దాని తర్వాత అయితే నెక్ మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి నేనైతే
సిక్స్ పెట్టుకున్నాను, సిక్స్ పెట్టుకున్నాను. నెక్ రౌండ్ షేప్ కోసం చూడండి, వన్ ఇంచ్ లోపలికి తీసుకున్నాను. నెక్ షేప్ తీసేసుకున్నాను, ఆర్మ్ హోల్ తీసుకుని కచ్చులు కూడా తీసేసుకున్నాను కదా. ఇప్పుడైతే కటింగ్ చేస్తాను, ఏ విధంగా చేస్తానో చూసేయండి. అయిపోయింది కదా, నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత కింద స్కర్ట్ అనేది సపరేట్గా తీసుకుంటున్నాను. చూడండి స్కర్ట్కి అయితే ఫుల్ లెంత్ ఎంతో అనేది నేను కొలుచుకుంటున్నానండి. నాకు 38 వచ్చిందండి. అలాగా మీకు ఎంత లెంత్ కావాలంటే స్కర్ట్ అంత లెంత్ పెట్టేసుకోవచ్చు. స్కర్ట్ అయితే మీకు ఎంత లెంత్ పొడవు కావాలంటే అంత లెంత్ పొడవు అనేది పెట్టుకోవచ్చు. నేనైతే మీకు దాటినంత వరకే పెట్టుకుందాం అనుకుంటున్నానండి, అందుకే నేను థర్టీ ఎయిట్ మాత్రమే తీసుకున్నాను. చూడండి పై పాటు కింద పాటు అనేది రెడీ అయిపోయింది. నిన్నైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అయితే ఏ విధంగా హ్యాండ్స్ తీసుకోవాలో చూపించేస్తున్నాను, చూసేయండి. నేనైతే హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఏ విధంగా తీసుకుంటున్నానో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా దీని యొక్క ఫుల్ లెంత్ 5½ తీసుకున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2½, ఇదైతే 7 మార్కింగ్ చేసుకున్నాను. కింద నుంచి అయితే 3 అండి. చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా మనం గీసేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఓకే, హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గా అయిపోయినాయండి. నేను చేసుకున్నట్టుగా మీరు చేసుకున్నారంటే చాలా ఈజీగా మీరు అనేది మీ టాప్ అనేది కట్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ మొదలు పెట్టేద్దామా. చూడండి ముందుగా అయితే నేను హ్యాండ్స్ని కిందన ఫోల్డింగ్ అనేది నేనైతే చేసేసుకుంటున్నాను. ఏ విధంగా చేసుకుంటున్నానో చూసేయండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ కొంచెం డిఫరెంట్గా పెట్టుకుందాం అనుకుంటున్నానండి. చూడండి ఏ విధంగా పెట్టేసుకుంటాను అనేది. ఫ్రంట్ నెక్ అయితే ముందు మార్కింగ్ చేసుకున్నాను కదా, 1 ఇంచ్ ఎగిస్ట్ర ఆ డౌన్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి నేనైతే మిగిలిన పీస్ని తీసుకొని నెక్కి అయితే జాయిన్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కట్స్ అనేవి ఏ విధంగా పెట్టుకున్నాను.
ఆ విధంగా పెట్టుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అందుకే కట్స్ అనేవి చూసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు రివర్స్ తిప్పేస్తున్నాను చూడండి, ఫ్రంట్ నెక్ అయితే రివర్స్ తిప్పేస్తున్నాను చూడండి ఏ విధంగా తిప్పుతున్నాను అనేది. చూసారా ఫ్రంట్ నెక్ అనేది ఏ విధంగా పెట్టుకున్నానో, బాగుంది కదా సింపుల్గా. ఇప్పుడైతే బ్యాక్ నెక్ రౌండ్ షేపే కదండి, అది ఏ విధంగా కుట్టేస్తున్నానో అనేది చూసేయండి. ఇది పీస్ జాయిన్ చేయడానికి అనేది నేను సపరేట్ ఫ్యాబ్రిక్ అనేది తీసాను కదండి, అదేనండి ఇది. ఇప్పుడు చూడండి ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను అనేది. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఏ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను చూసేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను కదండి చూడండి, సెంటర్ కరెక్ట్గా మార్కింగ్ అనేది తీసుకున్నాను. 1/2 ఇంచెస్ లోపలికి ఫ్రంట్ అనేది హ్యాండ్లోని మనం సెపరేట్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇది కట్ చేస్తాను చూడండి ఏ విధంగా జాయిన్ చేసుకుంటున్నానో, అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇంకో వైపు కూడా హ్యాండ్స్ అనేవి ఏ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను చూసేయండి. హ్యాండ్స్ అయితే రెండు వైపులా జాయింట్ అయిపోయింది చూడండి. స్కర్ట్ అయితే ఏ విధంగా కుచ్చులు పెట్టుకుంటానో అనేది వీడియో అయితే చూసేయండి. ఇలా చిన్న చిన్న కుచ్చీలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా నీట్గా వస్తుందండి. మనకి ఎక్కడైనా కుచ్చి సరిపోలేదు అని అంటే ముందుగానే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కుట్టుకునేటప్పుడు కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా చిన్న చిన్న కుచ్చీలు అనేది పెట్టుకోవడం వల్ల ఇలా అయితే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చూడండి కుర్చీలు అనేవి చాలా అందంగా వచ్చాయి కదా, చాలా నీట్గా వచ్చింది కదండి. ఇప్పుడైతే యోక్ పార్ట్ అనేది తీసుకుంటున్నాను, తీసుకొని సైడ్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నానండి. ఏ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను అనేది చూసేయండి. నేనైతే పాత టాప్ బట్టి కొత్త టాప్ని అనేది నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను, ఏ విధంగా పెట్టుకుంటున్నాను అనేది చూసేయండి.
ఫ్రంట్ వైపులో అనేది సైడ్ జాయింట్లు అనేది చేసుకుంటున్నాను కదండి. రెండు వైపుల సైడ్ జాయింట్స్ అయిపోయాక నేనైతే చూడండి డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకోసమే నేనైతే డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. డాట్స్ అయితే ఇట్లా 1/2 ఇంచ్తో పెట్టుకోవాలి. లెంత్ అయితే 4 ఇంచెస్ అనేవి పెట్టుకోవాలండి డాట్స్ అనేవి. ఇది యోక్ కాబట్టి నేనైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. దాని తర్వాత స్కర్ట్కి ఏ విధంగా జాయింట్ చేస్తున్నాను, స్కర్ట్కి చూడండి ఏ విధంగా జాయింట్ చేస్తున్నాను. లోపల పెట్టేశాను స్కర్ట్ అయితే. ఇప్పుడైతే స్కర్ట్ అయితే కుట్టేశాం కదండి. ఇది లోపలికి నేను అనేది యోక్ పాయింట్ అనేది లోపలికి పెట్టేశానండి. పెట్టేసి నేనైతే ఇప్పుడు కుట్టేస్తున్నాను. చూడండి కొంచెం అడ్జస్ట్ చేశాను కుచ్చీలు. 1 ఇంచ్ అనేది తగ్గింది. దానికోసం అనేది నేను కుచ్చీలను అడ్జస్ట్ చేస్తూ కుట్టేశానండి. చూడండి ఏ విధంగా పెడుతూ కుడుతున్నానో అదే విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి స్కర్ట్ అయితే అయిపోయింది. నేనైతే ఇది రివర్స్ తిప్పి చూపిస్తాను. చూడండి ఏ విధంగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది కదా, బాగుంది కదండి. దీనికైతే నెక్ దగ్గర హెమ్మింగ్ వేసుకోవాలి. అయిపోయిందండి స్కర్ట్ అయితే. చూడండి టాప్ అయితే చాలా బాగా వచ్చింది కదా, చాలా నీట్గా ఉంది కదండి. నెక్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి నెక్ అనేది ఇలా పెట్టుకున్నాను, చాలా బాగుంది. ఇది కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియదు.